హాయ్ వివర్స్, వెల్కమ్ టు డిఎంఆర్ స్టడీస్. ఇప్పుడు మనము సైకాలజీలో భాగంగా అత్యంత క్లిష్టమైన టాపిక్ అయినటువంటి ప్రజ్ఞా పరీక్ష రకాలను గురించి మనము కోడింగ్ విధానంలో తొందరగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సైకాలజీలోనే అత్యంత క్లిష్టమైన టాపిక్ ఏమిటంటే ఈ ప్రజ్ఞా పరీక్ష అన్నమాట. ఒక ప్రజ్ఞా పరీక్ష ఇచ్చేసి అది శాబ్దిక పరీక్ష, అశాబ్దిక పరీక్ష, పేపర్ పెన్సిల్ పరీక్ష ఇలా ఇస్తూ మనల్ని తికమక పెడుతూ మనల్ని విట్టుపోగొట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి అంశాన్ని మనం కోడింగ్ విధానంలో తొందరగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే అసలు ప్రజ్ఞా పరీక్షల రకాలను గురించి తెలుసుకునే ముందు అసలు ప్రజ్ఞా పరీక్షలను ఎవరు రూపొందించాలో తెలుసుకోవాలా. ప్రజ్ఞా పరీక్షల పితామహుడు అని ఎవరని అంటారంటే ఆల్ఫ్రెడ్ బినే అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తను ప్రజ్ఞా పరీక్షల పితామహుడు అని చెప్పి అంటారు. ఈయన ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఈయన రూపొందించిన ప్రజ్ఞా పరీక్షే మొట్టమొదటి ప్రజ్ఞా పరీక్ష. ఈయన రూపొందించిన మొట్టమొదటి ప్రజ్ఞా పరీక్ష ఏమిటంటే బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష. ఈ బినే సైమన్ ప్రజ్ఞా పరీక్షను ఏ సంవత్సరంలో రూపొందించారంటే 1908 రూపొందించారనమాట. ఏ భాషలో రూపొందించారంటే ఫ్రెంచ్ భాషలో రూపొందించారు. ఏ దేశంలో రూపొందించారంటే ఫ్రాన్స్ దేశంలో. కాబట్టి ప్రజ్ఞా పరీక్షల పితామహుడు అని ఎవరని అంటారంటే ఆల్ఫ్రెడ్ బినేను అంటారనే విషయాన్ని గమనించాలి. అయితే అసలు ప్రజ్ఞా పరీక్ష అంటే అర్థం ఏమిటంటే ఒక వ్యక్తిని అతని మానసిక వయస్సు గలవారితో పోల్చినప్పుడు, అతని ప్రజ్ఞ ఏ స్థాయిలో ఉన్నదో లెక్కించే సాధనాన్నే ఏమంటారంటే ప్రజ్ఞా పరీక్ష అంటారు. దీన్నే ప్రజ్ఞా నికష అని కూడా అంటారనే విషయాన్ని గమనించాలన్నమాట. అంటే ఒక వ్యక్తిని అతని మానసిక వయస్సు వారితో పోల్చినప్పుడు అతని యొక్క ప్రజ్ఞ ఏ స్థాయిలో ఉన్నదో తెలుసుకోవడమే ప్రజ్ఞా పరీక్ష అని మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే వెర్నరు అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఒక మంచి నిర్వచనం ఇచ్చాడు. అతను ఏమన్నాడు అంటే ప్రజ్ఞను గణించేదే ప్రజ్ఞా పరీక్ష అని చెప్పి నిర్వచనం ఇచ్చిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే వెర్నర్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. అయితే బినే రూపొందించిన ప్రజ్ఞా పరీక్షలను ఒక వ్యక్తి ఏం చేశాడంటే వాళ్ళ దేశస్సులో సరిపోయేటట్లు చేశాడు. ఆ వ్యక్తే ఎవరంటే టెర్మన్, లూయిస్ టెర్మన్ అనే ఆ వ్యక్తి అమెరికాలోనే స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన వ్యక్తి అనమాట. ఆయన ఏం చేశారంటే బినే సైమన్ ప్రజ్ఞా పరీక్షలను అమెరికా దేశస్థులకు సరిపోయేటట్లు చేసి బినే స్టాన్ఫర్డ్ ప్రజ్ఞా పరీక్షలను రూపొందించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే టెర్మన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనము ప్రజ్ఞా పరీక్షలను ఏ విధంగా వర్గీకరించారో గమనించినట్లయితే ప్రజ్ఞా పరీక్షలు వాటికున్న భావనల ప్రకారము 4 వర్గాలుగా విభజించారు. ప్రతి వర్గంలోనూ 2 ఉంటాయనే విషయాన్ని మనం గమనించాలి. ఈ విధంగా ప్రతి వర్గంలో 2 ఉంటే 4 రుడ్లు 8 రకాల ప్రజ్ఞా పరీక్షలు ఉంటాయనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఖచ్చితంగా మనము బిట్టు ఏ విధంగా అడిగినా కానీ మనం పెట్టేదానికి సిద్ధంగా ఉండాలి. ఒక్కోసారి అసలు ఆ ప్రజ్ఞా పరీక్ష దేనికి అనుగుణంగా వచ్చింది కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ప్రజ్ఞా పరీక్ష ఇచ్చి దేనికి సంబంధించింది కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి అంశాన్ని కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. అయితే మొట్టమొదటిగాని జతనగాని తీసుకున్నట్టయితే ప్రజ్ఞా పరీక్షను ఒక్కసారిగా ఎంతమంది ప్రయోజనం మీద తీసుకోవడం జరుగుతుందో వారి సంఖ్య ఆధారంగా, అక్కడ కీవర్డ్ చూసుకోండి, సంఖ్య ఆధారంగా 2 రకాలుగా విభజన చేశారు. 1 వైయక్తిక పరీక్షలు, 2 సామూహిక పరీక్షలు. వైయక్తిక పరీక్షలు మరో పేరు ఏమిటంటే వ్యక్తిగత పరీక్షలు అంటారు. ఇక్కడ కీవర్డ్ ఏమిటంటే సంఖ్యను ఆధారంగా 2 రకాలనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2 వర్గీకరణగా చూసుకున్నట్లయితే ప్రజ్ఞా పరీక్షలు విషయాంశాల ఆధారంగా, అంటే ప్రయోజనం మీద ఉపయోగించే విషయాల ఆధారంగా 2 రకాలుగా వర్గీకరించారు. 1 శాబ్దిక పరీక్షలు, 2 అశాబ్దిక పరీక్షలు. ఓకేనా? సంఖ్యల ఆధారంగా 2, విషయాల ఆధారంగా 2 వచ్చేసినాయి మనకి. ఇక్కడ ప్రయోజన ప్రతిస్పందించే తీరు ఆధారంగా ప్రజ్ఞా పరీక్షలు 2 రకాలుగా వర్గీకరించవచ్చు. 1 పేపర్ పెన్సిల్ పరీక్షలు, 2 నిష్పాదనా పరీక్షలు. 1 పేపర్ పెన్సిల్ పరీక్షలు, 2 నిష్పాదనా పరీక్షలు. ఓకేనా? నెక్స్ట్ 4 వర్గీకరణగా తీసుకుంటే ప్రయోజనులు ప్రజ్ఞా పరీక్షలను పూర్తి చేయవలసిన సమయం మరియు కాలం ఆధారంగా. కీవర్డ్ని చూడండి ఇక్కడ, సమయము మరియు కాలం ఆధారంగా ప్రజ్ఞా పరీక్షను 2 రకాలుగా వర్గీకరించవచ్చు. 1 శక్తి పరీక్షలు, 2 వేగ పరీక్షలు. ఈ విధంగా 4 వర్గాలుగా ప్రజ్ఞా పరీక్షలను వర్గీకరించారు. ప్రతి వర్గంలో 2 ఉంటాయనే విషయాన్ని మనము గమనించాలి. ఒక్కో దాని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కోడింగ్ విధానంలో. ఓకేనా? మొట్టమొదటిగా తీసుకున్నట్లయితే వైయక్తిక పరీక్షలు అన్నమాట. ఒక్కసారి ఒక వ్యక్తికి మాత్రమే లేదా ఒక వ్యక్తిని మాత్రమే పరీక్షించడానికి వీలుగల పరీక్షలనే
ఒకసారి ఒక వ్యక్తిని మాత్రమే పరీక్షించడానికి వీలుగల పరీక్షలను ఏమంటారంటే వైయక్తిక లేదా వ్యక్తిగత పరీక్షలు అంటారు. వైయక్తిక లేదా వ్యక్తిగత పరీక్షలు అంటారనే విషయాన్ని గమనించాలి. ఎప్పుడైతే ఈ పరీక్షలను చేయడం వలన ప్రయోజ్యులు మరియు ప్రయోక్త మధ్య మంచి సంబంధాలు ఏర్పడతాయి. అంటే ప్రయోగాన్ని చేసే వ్యక్తిని ప్రయోక్త అంటారు, ప్రయోగానికి గురి కాబడే వ్యక్తిని ప్రయోజ్యులు అంటారనే విషయం మన అందరికీ తెలిసింది. అంటే ఒక వ్యక్తి మీద చేసే పరీక్షలు ఏమంటారంటే వైయక్తిక లేదా వ్యక్తిగత పరీక్షలు అంటారనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ మనకు బాగా ఇంపార్టెంట్ ఏమిటంటే ఇక్కడ ఒక పరీక్ష ఇచ్చి దేనికి సంబంధించిందో అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ కోడింగ్ విధానం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ వైయక్తిక ప్రజ్ఞా పరీక్షలకు మనం వేసుకున్న కోడ్ ఏమిటంటే BVS BP బైరెడ్డి వెంకూరెడ్డి సార్కి బీపీ వచ్చింది. ఓకేనా, ఒకటి రెండు సార్లు కొండ గుర్తు నేర్చుకోండి, ఆటోమేటిక్గా ఈజీగా ఎలిమినేషన్ చేయండి. బీవీఎస్ బీపీ బైరెడ్డి వెంకూరెడ్డి సార్కి ఏమొచ్చింది, బీపీ వచ్చింది. ఆ కొండ గుర్తును గుర్తుపెట్టుకోండి, మనం ఈజీగా ఎలిమినేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈజీగా ఎలిమినేషన్ చేయాలంటే మనకు 4 SL రిపిటేషన్ చేయాలనే విషయాన్ని కూడా గమనించాలన్నమాట. బి అంటే బినే సైమన్ ప్రజ్ఞాపరీక్ష ఒక వ్యక్తిగత పరీక్ష అన్నమాట. వి అంటే వెస్లర్ పిల్లల ప్రజ్ఞాపరీక్ష వి అనేటువంటిది. ఎస్ అంటే స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞాపరీక్ష అనేటువంటిది, ఇది కూడా వ్యక్తిగత పరీక్ష. నెక్స్ట్ బి అంటే భాటియా నిష్పాదనా మాపని అనేటువంటిది. ఈ పరీక్షే వైయక్తిక పరీక్షగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి. నెక్స్ట్ పి అంటే పెంటనర్ ప్యాటర్సన్ పరీక్ష అనేటువంటిది కూడా, ఇది ఒక వైయక్తిక పరీక్ష, ఒక వ్యక్తి మీద మాత్రమే ఉపయోగించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా గమనించాలి. అయితే మీరు ఈ కొండ గుర్తులన్నీ నేర్చుకున్న తర్వాత ఒక్కో పరీక్ష వేరే దగ్గర కూడా రావడానికి అవకాశం ఉంటుంది. మనం ఏమిలే రిపిటేషన్ మీద అన్నీ వస్తాయనే విషయాన్ని కూడా గమనించాలి. మన కొండ గుర్తుకు ఆధారంగా పోండి ఆటోమేటిక్ ఎలిమినేషన్ మీరు చేసేస్తారు. నెక్స్ట్గా తీసుకుంటే సామూహిక పరీక్ష. వైయక్తిక పరీక్షలకు ఆపోజిట్టే సామూహిక పరీక్షలు. అది ఒక వ్యక్తి మీద చేస్తే ఇది ఒకేసారి ఒకరికంటే ఎక్కువ వ్యక్తి మంది అంటే ఎక్కువ మంది పరీక్షించడానికి వీలుగా ఉండే పరీక్షలు ఏమంటారంటే సామూహిక పరీక్షలు అంటారు. ఈ సామూహిక పరీక్షలు మొదటి ప్రపంచ యుద్ధకాలంలో వెలుగులోకి వచ్చాయని విషయాన్ని గమనించాలన్నమాట. ఆ మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ఆర్మీ ఆల్ఫా పరీక్షలు అనేవి ప్రవేశపెట్టడం జరిగింది. వాటిని యాక్స్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రవేశపెడతారు. మొత్తానికి ఒకరికంటే ఎక్కువ వ్యక్తుల మీద ప్రవేశపెట్టడానికి అవకాశం ఉన్న పరీక్షలు ఏమంటారంటే సామూహిక పరీక్షలు అంటారని గమనించాలి. దీనికి మనం వేసుకున్న కోడ్ ఏమిటంటే మనం వేసుకున్న కొండ గుర్తు ఏమిటంటే ఓ రాజీ ఆ అక్క ఆటే డ్రా అనే కొండ గుర్తును గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్గా మీరు ఎలిమినేషన్ చేసేస్తారు. ఓ అంటే ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష అనేటువంటిది సామూహిక పరీక్ష. రా అంటే రావిన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ పరీక్ష. అలాగే జి అంటే జనరల్ మెంటల్ ఎబిలిటీ పరీక్ష. ఆ అంటే ఆర్మీ ఆల్ఫా పరీక్ష. అలాగే ఆ అంటే అర్థం ఏంటంటే అలెగ్జాండర్ పాసే లాంగ్ పరీక్ష అని కూడా అంటారన్నమాట దాన్ని. ఖా అంటే కల్చర్ పేర్ పరీక్ష. ఆ అంటే ఆర్మీ బీటా పరీక్ష. టే అంటే టెర్మన్ మానసిక సామర్థ్యాల పరీక్ష. డ్రా అంటే డ్రాయే మ్యాన్ పరీక్ష. ఇవన్నీ కూడా సామూహిక పరీక్షల కిందకు వస్తాయి. దీనికి మనం వేసుకున్న కొండ గుర్తు ఏమిటంటే ఓ రాజీ ఆ అక్క ఆటే డ్రా అనే చిన్న కొండ గుర్తును గుర్తుపెట్టుకొని మీరు మెమరీ పదంలో రిపిటేషన్ చేస్తూ ఉండండి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ రెండో వర్గంగా తీసుకుంటే శాబ్దిక పరీక్ష అన్నమాట. ఈ శాబ్దిక పరీక్షలు ఎవరికి ఉపయోగపడతాయి అంటే ఈ పరీక్షలకు హాజరయ్యే ప్రయోజనులకు చదవడము వ్రాయడము గణించడం ఈ మూడు వచ్చి ఉండాలి. మనం దాన్నే త్రీ ఆర్ఎస్ అంటాము. ఆ చదవడము వ్రాయడం గణించడం వచ్చిన వాళ్ళకు ఈ శాబ్దిక పరీక్షలు ఉపయోగపడతాయనే విషయాన్ని గమనించాలి. ప్రధానంగా అక్షరాస్యుల కోసం వీటిని ఉపయోగిస్తారనే విషయాన్ని కూడా గమనించాలి. ఈ పరీక్షల్లో ప్రయోజనిచ్చే సమాధానాలు బట్టి ప్రజ్ఞ మాపనం చేస్తామన్నమాట. అయితే ఈ పరీక్షలో ఏమి ఉపయోగిస్తామంటే శాబ్దిక అవగాహన సంబంధించిన అంశాలు, అలాగే వివేచనకు సంబంధించినవి, అలాగే భాష పదాలు ప్రశ్నలు సాదృశ్యాలు ఉదాహరణలు వర్గీకరణలు వ్యతిరేకార్థాలు ఇలాంటి అంశాలకు సంబంధించిన అన్ని అంశాల మీద ప్రశ్నలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ఆ పరీక్షలను ఏమంటారంటే శాబ్దిక పరీక్షలు అంటారు. ఇది ప్రధానంగా అక్షరాస్యత ఉన్న వాళ్ళ కోసం ఉపయోగించే పరీక్షలు అనే విషయాన్ని మనము గమనించాలి. అయితే ఈ శాబ్దిక పరీక్షలకు మనం వేసుకున్న కొండ గుర్తు ఏమిటంటే ఎగ్జాంపుల్ రూపంలో ఓ వెస్లరు స్టాన్ఫర్డు అభి ఆటే. ఓకేనా, ఓ వెస్లరు స్టాన్ఫర్డు అభి ఆటే అభి
ఆటే అని చిన్న కొండ గుర్తుని గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మేము ఎలిమినేషన్ చేసేస్తాం. ఓ అంటే వాట్ ఈస్ మానసిక సామర్థ్యాల పరీక్ష, గుర్తుపెట్టుకోండి, ఒక చోట వచ్చింది ఇంకో చోట కూడా వస్తూ ఉంటాయి, కానీ ఈ కొండ గుర్తు కనంగా మనం కానీ వచ్చేస్తే ఆటోమేటిక్గా ఎలాంటి బిట్ ఇచ్చినా కానీ మనం ఎలిమినేషన్ చేసేస్తాం. ఓ అంటే వాట్ ఈస్ మానసిక సామర్థ్యాల పరీక్ష, వే అంటే వెస్ట్లర్ శాబ్దిక పరీక్షలు, స్టాన్ఫర్డ్ అంటే స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞా పరీక్షలు, ఆర్ అంటే ఆర్మీ ఆల్ఫా పరీక్షలు, ఆ అంటే అర్థమైంది ఆర్మీ ఆల్ఫా పరీక్షలు, బి అంటే బినే సైమన్ పరీక్షలు, అలాగే ఆ అంటే ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్ష, టే అంటే టెర్మన్ మానసిక శక్తుల పరీక్ష. ఇవన్నీ కూడా శాబ్దిక పరీక్షల కిందకు వస్తాయి. ఇది అక్షరాస్యత ఉన్న వాళ్ళ కోసం ఉపయోగించే పరీక్ష అనే విషయాన్ని కూడా మనము గమనించాలి. నెక్స్ట్గా తీసుకుంటే శాబ్దిక పరీక్షలు పూర్తి ఆపోజిట్టే అశాబ్దిక పరీక్షలు. ఈ పరీక్షలకు హాజరయ్యే ప్రయోజనులకు చదవవలసిన అలాగే వ్రాయవలసిన అవసరం అనేటువంటిది లేనే లేదనే విషయాన్ని గమనించాలి. ఇది ప్రధానంగా ఈ పరీక్షలు నిరక్షరాస్యులకు మరియు చెవిటి వారికి మరియు మూగవారికి మరియు విదేశస్తులను పరీక్షించడానికి ఈ పరీక్షలు బాగా ఉపయోగపడతాయనే విషయాన్ని కూడా గమనించాలి. ఈ శాబ్దిక పరీక్షలు ఏం చేస్తారంటే రకరకాల డిజైన్లను పరిశీలించడము, అలాగే చిత్రాలను గీయడము, సంఖ్యలు, ఇమేజ్లు మొదలైన వాటిని పరీక్షించడానికి ఈ అశాబ్దిక పరీక్షలు ఉపయోగిస్తారనే విషయాన్ని మనము గమనించాలి. ఈ అశాబ్దిక పరీక్షలకు మనం ఏ పరీక్షలు ఉంటాయో ఉదాహరణ గుర్తుపెట్టుకోవడం కోసం మనం కొండ గుర్తు నేర్చుకున్నాము. ఆ కొండ గుర్తు ఏమిటంటే రారా డ్రాకా, రారా డ్రాకా, ఆ బాసే గుడే, ఆ బాసే గుడ్ వే, ఆ బాసే గుడ్ వే అనే చిన్న కొండ గుర్తును గుర్తుపెట్టుకోండి, ఆటోమేటిక్ ఎలిమినేషన్ చేసేస్తాం. రారా డ్రాకా, ఆ బాసే గుడ్ వే, ఓకేనా, ఆ బాసే గుడ్ వే, ఓకేనా. రా అంటే రావిన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెస్ మ్యాట్రిసెస్, రా అంటే రావిన్స్ కలర్డ్ ప్రోగ్రెస్ మ్యాట్రిసెస్ పరీక్ష, డ్రా అంటే డ్రా ఏ మ్యాన్ పరీక్ష, కా అంటే కల్చర్ పేర్ పరీక్ష, ఆ అంటే ఆర్మీ బిటా పరీక్షలు, బా అంటే బాటియా నిష్పాదన ప్రజ్ఞా పరీక్ష, సే అంటే సెగ్బిన్ ఫార్మా బోర్డు పరీక్ష, గుడ్ అంటే గుడ్ ఎనఫ్ పరీక్ష, వే అంటే వెస్ట్లర్ శాబ్దికేతర పరీక్ష. ఓకేనా, పోయినసారి మనకు ఎగ్జామ్లో కూడా ఇచ్చారు వెస్ట్లర్ పరీక్ష అనేటువంటిది, ఇట్లా ఇచ్చారు వెస్ట్లర్ అనేటువంటిది ప్రజ్ఞా పరీక్ష, శాబ్దిక పరీక్ష, శాబ్దికేతర పరీక్ష, పై రెండు ఏవి కావని చెప్పి ఇచ్చాడు. ఇవన్నీ కూడా శాబ్దిక అశాబ్దిక కిందకు వస్తాయి. వెస్ట్లర్ శాబ్దిక పరీక్ష అని మాత్రం గుర్తుపెట్టుకుని శాబ్దిక శాబ్దికేత రెండు ఉంటాయనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఓకేనా, దీనికి కొండ గుర్తు ఏమిటి, రారా డ్రాకా, ఆ బాసే గుడ్ వే, ఆ బాసే గుడ్ వే అని చిన్న కొండ గుర్తును గుర్తుపెట్టుకుంటే అశాబ్దిక పరీక్షలు కూడా మనం ఎలిమినేషన్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ కానీ మూడో గ్రూప్ కానీ తీసుకుంటే పేపర్ పెన్షిల్ ప్రజ్ఞా పరీక్షలు అన్నమాట. ఇక్కడ ఏమి లే, ప్రజ్ఞా పరీక్షల్లో జవాబులకు లేదా ప్రతిస్పందనలకు ప్రయోజనుడు పెన్సిల్తో అంటే పెన్నుతో కానీ పెన్సిల్తో కానీ ఉపయోగించి పేపర్పై వ్రాసే పరీక్షలను ఏమంటారంటే పేపర్ పెన్సిల్ పరీక్షలు అనడానికి అవకాశం ఉంటుంది. వీటికి మనం వేసుకున్న కోడ్ ఏమిటంటే అభిరావే, అభిరావే అనే కొండ గుర్తును కానీ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మనం ఈ ప్రజ్ఞా పరీక్షలు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఆ అంటే ఆర్మీ ఆల్ఫా పరీక్షలు, బి అంటే బినే సైమన్ ప్రజ్ఞా పరీక్షలు, రా అంటే రావిన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష, వే అంటే వెస్టర్ శాబ్ది పరీక్షలు, ఈ నాలుగు కూడా పేపర్ పెన్సిల్ పరీక్షలకు వస్తాయనే విషయాన్ని కూడా మనము గమనించాలి. అభిరావే. దీంట్లో ఉన్నటువంటి ఇంకో భాగం ఏమిటంటే నిష్పాదన పరీక్షలు. ఈ నిష్పాదన పరీక్షలు మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈ ప్రశ్నలకు ప్రయోజనం ఏం చేయాలంటే కొన్ని పనులు లేదా నైపుణ్యాల ఆధారంగా పూర్తి చేయవలసి ఉంటుందన్నమాట. వాటిని ఏమంటారంటే మనము నిష్పాదన పరీక్షలు అనడానికి అవకాశం ఉంటుంది. ఆ పనుల ఆధారంగా పూర్తి చేయడం కోసం కొంత వస్తు సామాగ్రి కూడా అందుబాటులో ఉంటుంది. వాటి ఆధారంగా ఏం చేయాలంటే ప్రయోజనులు డిజైన్లు రూపొందించడము, రూపాలను నిర్మాణాలను జతపరిచే ప్రక్రియ చేయవలసి ఉంటుందన్నమాట. వాటిని ఏమంటారంటే నిష్పాదన పరీక్షలు అనడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మనము గమనించాలన్నమాట. ఓకేనా, ఇక్కడ అంతకుముందు వాటిల్లో మాత్రం నిష్పాదన పరీక్షలకి వాటికి తేడా ఉంటుందనే విషయాన్ని కూడా గమనించాలి. అయితే నిష్పాదన పరీక్షలకు మనం వేసుకున్న కొండ గుర్తు ఏమిటంటే పిఎస్పికే ఎంబీఏ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చేశాడంటే ఎంబీఏ చేశాడు అని చిన్న కొండ గుర్తును కానీ గుర్తుపెట్టుకున్నట్టయితే నిష్పాదన పరీక్షలు ఏమేమి ఉన్నాయో మొత్తం కూడా ఎలిమినేషన్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. పి అంటే పింట్నర్ ప్యాటర్సన్ పరీక్ష, ఎస్ అంటే సెగ్విన్ బోర్డు పరీక్ష, పి అంటే పిక్చర్ అసెంబ్లీ పరీక్ష, పిక్చర్ అసెంబ్లీ పరీక్ష, కే అంటే కోహు బ్లాక్ డిజైనింగ్ పరీక్ష, ఎం అంటే మిన్నిసోటా పరీక్ష, బి అంటే బాటియా ప్రజ్ఞా పరీక్ష, ఏ అంటే అలెగ్జాండర్ పరీక్ష. ఇవన్నీ కూడా నిష్పాదన ప్రజ్ఞా పరీక్షల కిందకు వస్తాయి. దీనికి మనం వేసుకున్న కోడ్ ఏమిటంటే పిఎస్పికే ఎంబీఏ చేశాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంబీఏ చేసేందుకు కింద కొండ గుర్తుగానే వేసుకుంటే నిష్పాదన ప్రజ్ఞా పరీక్షలు మొత్తం కూడా వచ్చేస్తాయనే విషయాన్ని గమనించాలి. ఇంకా నాలుగో వర్గీకరణ కానీ తీసుకుంటే శక్తి ప్రజ్ఞా పరీక్షలు. ఈ ప్రజ్ఞా పరీక్ష ఇక్కడ
రెండు ఒక్కటే ఒక పదంలో ఉంటుంది అనమాట. ఈ పరీక్షను పూర్తి చేయడానికి ప్రయోజనం కావలసిన సమయం తీసుకుంటే, కావలసిన సమయం తీసుకుని పూర్తి చేస్తే వాటిని ఏమంటారంటే శక్తి ప్రజ్ఞా పరీక్షలు అంటారు. అంటే సమయం ఎంతైనా తీసుకోవచ్చు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి మనం వేసుకున్న కోడ్ ఏమిటంటే రావే బీపీ అనే చిన్న కొండ గుర్తును కనుక గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా శక్తి ప్రజ్ఞా పరీక్షలు ఏమిటో కూడా మనం గమనించవచ్చు అనమాట. రా అంటే రావిన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ పరీక్ష, వే అంటే వెస్ట్లర్ శాబ్దిక పరీక్ష, బి అంటే బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష, పి అంటే పెంటనర్ పాటర్సన్ పరీక్ష. ఇవన్నీ కూడా శక్తి పరీక్షలు వస్తాయి. ఈ శక్తి పరీక్షల్లో ఎంత సమయం కావాలంటే అంత సమయం తీసుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మనము గమనించాలి. నెక్స్ట్ దానికి ఆపోజిట్ వేగ పరీక్ష. అక్కడ ఎంత సమయం తీసుకోవచ్చు, ఇక్కడ కీవర్డ్ ఏమిటంటే నిర్ణీత సమయం తీసుకొని పరీక్ష పూర్తి చేయాలి. ఆ నిర్ణీత సమయం తీసుకొని పరీక్ష పూర్తి చేస్తే దాన్ని ఏమంటారంటే వేగ పరీక్షలు అంటారు. దీనికి చాలా సులభమైన కోడ్ ఏమిటంటే బాటియాకు ఆర్మీ పరీక్షలన్నీ ఓకే అనే చిన్న కొండ గుర్తును కానీ గుర్తుపెట్టుకుంటే మొత్తం ఎలిమినేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. బాటియా అంటే బాటియా ప్రజ్ఞా పరీక్ష, ఆర్మీ పరీక్షలన్నీ కూడా వచ్చేస్తాయన్నమాట. ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ బీటా పరీక్ష, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్ష, ఇవన్నీ కూడా వేగ పరీక్షల కిందకు వస్తాయి. ఓ అంటే ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష, కే అంటే కల్చర్ పేర్ పరీక్ష అని చెప్పి ఈ విధంగా మనము ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి మొత్తం కూడా అంటే శాబ్దిక పరీక్షలు ఎలా ఉన్నాయి, అశాబ్దిక పరీక్షలు ఎలా ఉన్నాయి, వైయక్తిక పరీక్షలు ఎలా ఉన్నాయి, సామూహిక పరీక్షలు ఎలా ఉన్నాయి, పేపర్ పెన్సిల్ పరీక్షలు, నిష్పాదన పరీక్షలు, శక్తి వేగ పరీక్షలు మొత్తం కూడా కొండ గుర్తుల ద్వారా నేర్చుకున్నాము. ఆ కొండ గుర్తుల ద్వారా మొత్తంగా నేర్చుకుంటే బిట్టు మనకి ఏ విధంగా ఇచ్చినా కానీ మనం ఎలిమినేషన్ చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో తక్కువ సమయంలో చెప్పడానికి ప్రయత్నం చేశాను మిత్రులారా. ఈ వీడియోని మీరు వినియోగించుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలతో మీ డిఎంఆర్ స్టడీస్.